ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సైజా క్రియేషన్స్ అండ్ మహా సినిమా కలిపి ఒక కాన్సెప్ట్ ఫిలిం, అంటే రెగ్యులర్గా కాకుండా కొత్తగా మా పద్మరావు అనే పండు మా డైరెక్టర్ గారు కథ రాసుకున్నాడు చాలా కష్టపడి ఒక 3 ఇయర్స్. ఇప్పుడు సమాజంలో లేటెస్ట్గా జరిగి కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ సినిమాలో ఆయన డిస్కస్ చేశారు. కథగా చెప్పాలంటే ఈ మతం, కులం, జెండర్ వీటికి ఏట్లకి మనిషితో సంబంధం లేదు. ఇది మనం బతకడం కోసం, కొన్ని కుల వృత్తుల కోసం కులాలు, కొన్ని దీనికోసం మతాలు పెట్టారు. వాటిని అడ్డుపెట్టుకుని మనం మన మానవత్వాన్ని మర్చిపోయి బిహేవ్ చేయకూడదన్నదే ఫైనల్గా చాలా చక్కగా చెప్పారు పండు. ఇందులో నాకు ఫాదర్ క్యారెక్టర్, ఒక 3 పిల్లలు ఉంటారు మాకు. వీళ్ళు 3 పిల్లలు చేసే పనులకి ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ క్యారెక్టర్. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మెయిన్ లీడ్ చేస్తున్నాను. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, అందరికీ నా పాదాభివందనం. నా బెస్ట్ ఎఫర్ట్ ఈ సినిమాలో పెట్టి చేస్తానని తెలియజేస్తూ మీ అందరు ఆశీర్వాదం ఈ సినిమాకు ఉండాలి, మీ బ్లెస్సింగ్సే కావాలి. మాకు, ప్రజలకి మధ్య, ఆడియన్స్కి మధ్య మీరే వారధులు. చిన్న సినిమాని కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే ఇటువంటి కొన్ని మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు నీలప్రియ. ముందుగా సాయిజా క్రియేషన్స్ అండ్ మహా సినిమాస్ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1లో నటించడానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ శరత్చంద్ర గారికి అండ్ మా డైరెక్టర్ పండు గారికి నా ధన్యవాదాలు. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఉందండి. అంటే దో ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యునీక్లీ డిజైన్డ్ అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక వెయిటేజ్ ఉంది. సో అన్నీ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్, ఇమోషన్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతా వివరాలన్నీ రాజా రవీంద్ర గారు ఆల్రెడీ ఇందాక చెప్పారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు శాంతి. సో వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ గ్రాండ్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాతో ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై నేమ్ ఇస్ మోహిత్. ఈ సినిమాలో నేను సాయి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే కామన్ ప్రాబ్లమ్స్ అంతా కలిపి ఒక ఫ్యామిలీలో చూపించి చాలా బాగా రాశారు. అండ్ ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. నాకు ఈ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంత మంచి స్టోరీలో నేను చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి, నా పేరు శివ. ప్రొడక్షన్ నెంబర్ 1 సైజా క్రియేషన్స్ ఒక యూనిక్ స్టోరీతో వాళ్ళు ముందుకు వచ్చారండి. అండ్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా డిఫరెంట్ అండ్ మంచి క్యారెక్టర్ ప్లే చేయబోతున్నానండి ఇందులో. అదే హ్యూమన్ ఎమోషన్స్కి ఏది ఇది కాదన్నట్టు ఒక డిఫరెంట్ యూనిక్ స్టోరీ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మన స్టోరీ గురించి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇప్పటి వరకు నేను ప్లే చేసిన అన్ని క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఇది. ఇప్పటి వరకు చాలా హార్ష్గా, నెగిటివ్గా ప్లే చేసుకొచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాను. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి సినిమా మంచి పేరు తీసుకొస్తుందని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ యశస్విని. సో ఈ మూవీలో అనుపమ అనే రోల్ ప్లే చేస్తున్నాను. ఒక మిస్ ఇండియా అవ్వబోయే ఒక అమ్మాయి స్టోరీ. ఆల్ ది స్ట్రగల్స్ దట్ షీ ఫేసెస్, ఎవ్రీథింగ్ ఇస్ బీన్ షోన్. అండ్ ఈ మూవీ ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా. సో డెఫినెట్లీ మన మిడిల్ క్లాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. సో థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ రోల్. అండ్ మూవీ మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టదు. వి హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ క్యారెక్టర్స్ అండ్ ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్ స్టోరీస్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. ఎంఎస్ సిద్ధార్థ్, ఐఎమ్ ద డిఓపీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. I'd like to thank Director Pandu and Producer Garu for giving me this opportunity. I also like to thank my Guru God for the PC sir for making me who I am today. This is a very beautiful family story
రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీస్ కంటే ఇందులో చాలా బిటర్ స్వీట్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎనీ పాయింట్ ఎనీవన్ ఫ్రమ్ 8 ఇయర్స్ ఓల్డ్ టు 60 ఇయర్స్ ఓల్డ్ కెన్ రిలేట్ టు ది స్టోరీ. స్టోరీ చాలా బాగా రాశారు, లాట్స్ ఆఫ్ వెరీ డీప్ ఎమోషన్స్ అండ్ వెరీ వెల్ రిటన్. ఐ హోప్ దిస్ మూవీ విల్ బి అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. నా పేరు శరత్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ద మీడియా టీమ్. సాయిజా క్రియేషన్స్ అండ్ మహా సినిమా మేము కొలాబరేట్ అయ్యి యాజ్ ఎ ఫ్రెండ్స్ ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేద్దాం అని చెప్పి మేము గోల్ పెట్టుకున్నాం. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పండు మా డైరెక్టర్ గారు ఒక మంచి మంచి స్టోరీతో వచ్చారు. సో ఆ స్టోరీని ఒక 10 to 15 days మేము డిస్కస్ చేసుకుని అందరూ బాగుంది అన్న తర్వాత వీఆర్ గోయింగ్ అహెడ్. లక్కీలీ మాకు మంచి టీం దొరికిందండి. పండు అండ్ హిస్ డైరెక్టర్స్ టీమ్ ఆర్ వెరీ గుడ్, వెరీ హార్డ్ వర్కింగ్. అగైన్ అట్ ద సేమ్ టైం మంచి డిఓపి గారు దొరికారు, పిసి శ్రీరామ్ గారు అసిస్టెంట్ ఆయన. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఎబి గారు, హీస్ అసిస్టెంట్ ఫర్ మణి శర్మ గారు అండ్ కీర్వాణి. లిరిసిస్ట్ కూడా మా చాలా మంచి ఆయన దొరికారండి, రాంబాబు గోసాల గారు. హీస్ ద సింగిల్ కార్డ్ ఫర్ అర్జున్ రెడ్డి అండ్ ఉయ్యాల జంపాల. యాజ్ ఎ వర్కింగ్ టైటిల్ విత్ ఆల్ ద టీమ్ మెంబర్స్ డ్యూ పర్మిషన్ ఐఎమ్ డిస్క్లోజింగ్ ఇట్. ఇట్స్ డియర్ జిందగీ అని పేరు పెట్టామండి. డియర్ జిందగీ అనే పేరు అది ఎందుకు చూస్ చేసుకున్నాం ఏంటి అని మా డైరెక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద టీమ్ మెంబర్స్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఆడిబుల్? సో ఐ విష్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అ వెరీ సక్సెస్ఫుల్ film and also for all the press members who have come here. So Saija Creations and Maha Cinema, Indaka ma producer Sharath cheppinattu, we are concentrating on good storytelling for the audience. Our concept tho memo production line lok vachamo. So we want to encourage whoever has got good talent to storytelling. So in that regard we found Pandu. So we wish him and the cast and crew all the best for this movie, and we want all the encouragement for the audience and also the press for the coverage and publicity. Thanks a lot. Saija Creations and Maha Cinemas ee banner lo vastunna Dear Jindagi opening press meet ku vachina mee andarki chaala chaala thanks. Chaala manchi kada, crazy family drama, sangeet paranga musical ga kuda chaala manchi paatlu avutunnayi. 2 songs complete ayyayi. ఎబినేజర్ పాల్ మన కీరవాణి గారి దగ్గర ట్రిపుల్ ఆర్కి బాహుబలికి కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసిన ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. చాలా చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే ఇంత మంచి సినిమాలో ఒక 4 మంచి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి, నేను చాలా సినిమాలు రాశాను, లేటెస్ట్గా సింగిల్ కట్ అంటే కాంతారా సినిమా యొక్క అన్ని పాటలు రాశాను. దాని తర్వాత నాకు కథ బాగా నచ్చి ఒప్పుకున్న సినిమా ఇది అన్ని పాటలు రాయటానికి. అలాగే మా ప్రొడ్యూసర్ శరత్ గారు మా టీంని అందరినీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి అవుట్పుట్ తీసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో రాజా రవీంద్ర గారి క్యారెక్టర్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అంటే నేను సెకండ్ ఇన్నింగ్స్ అన్నాము ఆయన రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు, కానీ ఆ అన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు అని అనుకుంటున్నాను. చాలా మంచి కథాబలం ఉన్న సినిమా, ఇంత మంచి సినిమాకి పనిచేస్తున్న మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమాని మీరు ప్రేక్షకులకి చేరువయ్యేటట్టు చేసి కొంచెం దీన్ని పాజిటివ్గా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్టుల గురించి చెప్పడం మర్చిపోయాను. రాజా రవీంద్ర గారు ఈ సినిమా పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం నిజంగా మా అదృష్టం. అట్ ద సేమ్ టైం మదర్ అండ్ చిల్డ్రన్ సన్స్ అండ్ డాటర్ అందరూ చాలా మంచి ఆర్టిస్టులు దొరికారు, వెరీ గుడ్ పర్ఫార్మర్స్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అగెన్స్ట్ శివచంద్ గారు, యూ నో అబౌట్ హిమ్ వెరీ వెల్. సో అందరూ మంచి ఆర్టిస్టులు దొరికారు, అందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. వర్క్షాప్స్ చేసాము, రిహార్సల్స్ కూడా చేసాము, అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ అండ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ ఫర్ దిస్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. సార్, యాక్చువల్గా ఈ కథ రాయడానికి ఆల్మోస్ట్ నాకు 1 year పట్టింది. అండ్ కథ మీద ఫుల్గా క్లారిటీ వచ్చిన తర్వాతే, ఎవ్రీ ఆస్పెక్ట్ కరెక్ట్ అనుకున్న తర్వాతే
నేరేషన్స్ మొదలు పెట్టాను అండ్ పికప్ ప్రొడ్యూసర్స్ ఓన్లీ. ఈ కథని ఎవరైతే న్యాయం చేయగలుగుతారో అలాంటి ప్రొడ్యూసర్కి కథ చెప్పడం జరిగిందండి. ఎందుకంటే కథ మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు, ఎందుకంటే చాలా డీపెస్ట్ పాయింట్స్ ఇప్పటివరకు ఫన్గానే ట్రీట్ చేస్తూనే సమ్వేర్ ఆలోచించేటప్పుగా ఆలోచించగలిగే సినిమా ఇది. సో ఈ కథ నేను వెంటనే శరత్ గారికి చెప్పాను. సో సార్ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అండ్ ఇస్ చాలా యాక్చువల్గా నేను కథ అయితే చెప్పాను కానీ మిగతా వాళ్ళందరినీ కూడా సారే కన్విన్స్ చేశారు, అంత బాగా నచ్చింది సార్కి కథ. అండ్ ద టిల్ స్టార్ట్ డేటింగ్ డేట్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే మాతోటే ఉంటూ అండ్ స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేస్తారండి, ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగు అండ్ అది వితౌట్ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా డిస్కస్ చేస్తారు. అది వే ఆఫ్ ఆయన మాట్లాడే విధానం కానీ అండ్ అది కూడా మాకు చాలా బాగుంటుంది అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడూ కూడా టెన్షన్ పడద్దు, మీరు అన్నీ నేను చూసుకుంటానని బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ మేడం ఉమాదేవి గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ దీనికి, అండ్ ద సెకండ్ మా క్రాంతి సార్ అండ్ సార్ కూడా చాలా పాజిటివ్గా ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సమ్వేర్ ఫిలిం మేకింగ్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దాని గురించి ఎప్పుడు రెగ్యులర్గా దాని గురించి వరీ అవ్వద్దు, మీ పని మీద ఫోకస్ చేయండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తారు. అట్ ద సెకండ్ థింగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా గ్రేట్ ఆపర్చునిటీ రాజారవీంద్ర గారు, ఎందుకంటే సార్ యాక్చువల్గా నాకు గాడ్ ఫాదర్ లెక్క సినిమాకి. ఎందుకంటే నేను చాలా ట్రయల్స్ చేస్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి స్ట్రగులింగ్లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం అంటే నేను ఏదైనా నాకు ఏదైనా కావాలి అనిపిస్తే సార్ని అప్రోచ్ అయితే నాకు అది ఇమీడియట్లీ నాకు వర్క్ అవడం కానీ నాకు ఏ ఇబ్బంది లేకుండా కానీ షార్ట్అవుట్ అవడం, ఈ రోజున ఈవెంట్ కూడా ఇంత బాగా జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సినిమా కూడా కథ కూడా చాలా బాగా వచ్చింది, సార్కి చెప్పగానే కథకి చాలా కనెక్ట్ అయ్యారు అండ్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికోసం ఫోటోషీట్ కూడా వచ్చారు అండ్ చిన్న గ్లింప్స్ కూడా చేశారు. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అండ్ మేడం శాంతి అండ్ సార్కి వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ అనుపమ యాజ్ ఏ మిడిల్ సిస్టర్ అండ్ మోయిన్ యాజ్ ఏ బిగ్ బ్రదర్ అండ్ సో సాయి యాజ్ ఏ స్మాల్ బ్రదర్ అండ్ శివ గారు కథ చెప్పగానే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాకి. దిస్ కైండ్ ఆఫ్ అంటే దీంట్లో హీరో ఎవరు అనేది మనం చెప్పలేం కానీ బట్ సినిమా మాత్రం అల్టిమేట్ ఉంటుంది అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఎ ఆర్క్ అన్నమాట. అంటే ఒక ఆర్క్ ఉంటుంది, ఆర్క్ త్రో అవుటే సినిమా ఫ్లో కానీ కరెక్ట్గా ఉంటుంది. సో ఎక్కడ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ అండ్ ఆడియన్స్కి ఎలా ఎంగేజ్ చేయాలనేది ఎక్కువ ఆలోచించుకున్నాం, స్క్రీన్ ప్లే ఫార్మాట్స్ కానీ మిగతా థింగ్స్ కూడా. డైలాగ్స్ విషయంలో వినాయక్ అన్నయ్య చాలా హెల్ప్ చేశారు అట్ ద లాస్ట్ టైంలో కూడా. అండ్ టైటిల్ వచ్చి డియర్ జిందగీ అండ్ మై డైరెక్షన్ టీమ్ అందరూ కూడా చాలా బాగా చేశారు అండ్ ఎక్స్పెషల్లీ రఘు అండ్ రాజు రఘు అండ్ మై ప్రొడక్షన్ మేనేజర్ మహేష్ అన్న అండ్ మా డిఓపి సిద్ధార్థ గారు కథ చెప్పగానే చాలా పాజిటివ్గా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి జస్ట్ నాతో ఫోన్లో రెగ్యులర్ డిస్కషన్ అండ్ రాగానే 15 డేస్ బిఫోరే వచ్చి వర్క్షాప్లో ఉంటూ షార్ట్ డివిజన్ క్లియర్గా చేయించుకుని ఆర్ట్ వర్క్ అండ్ కలర్ ప్యాలెట్స్ ఎలా ఉంటాయి కూడా క్లియర్గా డిస్కస్ చేశారు. డిఓపి గారు ఈజ్ వెరీ ప్యాషనేటెడ్, ఎందుకంటే ఆయన అలా ఉండడం వల్ల నాకు కూడా ఇంకా చాలా పుషప్ వస్తుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మాకు ఎబ్బి అండి కీర్వాణి గారి అసిస్టెంట్. సో ఆల్రెడీ ఒక ట్యూన్ అయితే చాలా బాగా ఇచ్చారు అండ్ మిగతా రిమైనింగ్ ట్యూన్స్ కూడా ఆల్మోస్ట్ బాగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అండ్ రాంబాబు ఘోషాల గారు లిరిక్ రైటర్ ఈ సినిమాకి అండ్ సిగిల్ కార్డ్ అండ్ ప్రతి దాంట్లో కూడా ఆయన చాలా ఇన్పుట్స్ ఇస్తున్నారు. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్ నాకు కొంచెం లిరిక్స్ తీసుకోవడంలో కొంచెం స్ట్రగ్లింగ్ ఉంటుంది, బట్ ఆయన దగ్గర ఉండి ప్రతిదీ హెల్ప్ చేస్తున్నారండి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రాజు అంతేగా సార్ అండ్ ఎడిటర్ రాజా అండ్ పార్ట్ ఆఫ్ ఫిలిం వీళ్ళందరూ కూడా అండ్ మై ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి, థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళకి అండ్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, ఆపర్చునిటీ ఇచ్చిన పండుకి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. ఈ సినిమా అయితే కోర్ ఎమోషన్, ఇప్పటివరకు మనం ఫన్నీగా చూసిన సీన్స్ని ఇది కోర్ ఎమోషన్ ఉంటుంది, థ్యాంక్ యూ. తెలుగు జాతి మంది వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను నేను. నేను వచ్చిన ప్రతిసారి మీ మొహంలో చిరునవ్వు ఉండే విధంగా మాత్రం నేను నమ్మకం గ్యారంటీ ఇవ్వగలను. అండ్ మీరు ఇక్కడి నుంచి దీన్ని మీ భుజాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా సంతోషం. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి భవిష్యత్తు రావాలని మా అందరికీ, ప్రొడక్షన్ హౌస్కి కానీ డైరెక్టర్ గారికి కానీ చేసిన ఆర్టిస్టులకు కానీ ఒక మంచి లైఫ్ రావాలని, మంచి సక్సెస్ చూడాలని మేమందరం, ప్రొడ్యూసర్స్ గారికి కూడా బాగా డబ్బులు రావాలని అండ్ మంచి పేరు అన్నిటికంటే మంచి రావాలని. మంచి వ్యక్తులు కలిసి పనిచేస్తున్నాం. హార్ట్ బీట్ ఏమైనా అనిపిస్తుందా మీకు ఏమన్నా? అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు
ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ రాజరాజేందర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్.